हाँ अस्त महोदय। हाँ नमस्कार पाते हैं तथा विद्या शब्द विद्या संप्रदाय का कि परमेश्वर से नमो नमः कि उन के उद्धार येन अक्षर समान नय मध्य निमेश्वर प्रश्न व्याकरण प्रोक्तम तस्मै पाणिनीय नमः येन धोता गिरफ पुंसम विमले शब्द वारिभिः तमश्चा ज्ञान गंभीरम तस्मै पाणिनीय नमः वाक्यकारं वर रुचिं भाष्यकारं पतंजलिं पाणिनीय सूत्रकारं च प्रणतोषमन्त्रिं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। నిన్న సప్తమి విభక్తి మొదలు పెట్టండి సప్తమి విభక్తి చూస్తున్నాము దాంట్లో ఒకసారి ఈ ఎస్ఎచ్ భావేన భావ లక్షణం అనే సూత్రం ఒకసారి చూద్దామండి. ఈ నిన్న ఇది అయ్యింది కానీ నిన్న చివరిలో వేగంగా అయిపోవడం వల్ల ఒకసారి దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఎస్ఎచ్ భావేన భావ లక్షణం అనండి ఆ సూత్రంలో ఉదాహరణ ఈ ఎస్సి క్రియా క్రియాంతరం లక్ష్యతే తత సప్తమీ స్యాత్ అని చెప్పి గోషు దృశ్యమానాసు కథ అని చెప్పారు. దాని తర్వాత ఈ అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే తద్వైపరీత్యే చ అనే వార్తకం చెప్పారండి. అంటే అర్హాణం కర్తృత్వే అంటే అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు కర్తలుగా ఉన్నప్పుడు ఈ ఎస్ఎచ్ భావైన భావ లక్షణం అనేది అదేది ఇక్కడ సంబంధిస్తుంది. అప్పుడు భావ లక్షణం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ అర్హత కలిగిన వాళ్ళ కర్తృత్వాన్ని చెప్పేటప్పుడు ఈ సప్తమి విభక్తి వస్తుంది అని అర్హాణం కర్తృత్వే. అలాగే అనర్హాణం అకర్తృత్వే అంటే అర్హత లేని వాళ్ళకి కర్తృత్వం లేదు అని చెప్తున్నప్పుడు కూడా ఈ సప్తమి విభక్తి అనేది వస్తుంది. తద్వైపరీత్యేచ తద్వైపరీత్యేచ అంటే ఆ అర్హత కలిగిన వాళ్ళకి కర్తృత్వం లేకపోవడము అర్హత లేని వాళ్ళకి కర్తృత్వం ఉండడము ఇంకొక రెండు అన్నమాట. అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే అంటే అర్హత కలిగిన వాళ్లే కనుక ఆ క్రియను చేస్తున్నట్లయితే అప్పుడు సప్తమి విభక్తి రావడం ఒకటి. అర్హత లేని వాళ్ళు ఆ క్రియను చెయ్యకపోయినట్లయితే అకర్తృత్వే అర్హత లేని వాళ్ళకి కనుక అకర్తృత్వం ఉన్నట్లయితే అంటే వాళ్ళు ఆ క్రియను చెయ్యకపోయినట్లయితే అప్పుడు కూడా ఈ సప్తమి విభక్తి వస్తుంది అనేది రెండు. తర్వాత తద్వైపరీత్యేచ తద్వైపరీత్యము అంటే ఈ అర్హత కలిగిన వాళ్ళకి కర్తృత్వం లేకపోవడం అర్హత లేని వాళ్ళకి కర్తృత్వం ఉండడము. ఏ తర్వాత అర్హత ఉన్న వాళ్ళ కర్తృత్వం చెప్పినప్పుడు ఒకటి, అర్హత ఉన్న వాళ్ళకి కర్తృత్వం చెప్పనిది ఒకటి, అర్హత లేని వాళ్ళకి కర్తృత్వాన్ని చెప్పేది ఒకటి, అర్హత లేని వాళ్ళకి కర్తృత్వాన్ని చెప్పనేది ఒకటి. ఈ విధంగా నాలుగు వాక్యాలు ఇక్కడ వస్తున్నాయి. ఈ నాలుగు వాక్యాలకి ఇక్కడ నాలుగు ఉదాహరణలు ఇస్తున్నాం. సత్సు తరత్సు అసంత ఆసతే అంటే అర్హత కలిగిన వాళ్ళకి కర్తృత్వం ఉంది అని చెప్పేటటువంటి వాక్యం. అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ తరత్సు అంటే ఇక్కడ ఈదడం తరి అంటే తరణం చేయడం అనండి. తరణం చేయడం అని అర్థము అంటే ఎవరికైతే తరణం చేయడంలో నేర్పరితనం ఉన్నదో వాళ్ళే ఈ తరణం చేస్తున్నారు అని కనుక చెప్పినట్లయితే ఇప్పుడు ఈ కర్తృత్వం కలిగిన వాళ్ళు వాళ్ళే కర్తృత్వం అని ఇక్కడ మనం చెప్తున్నాం కాబట్టి ఈ కర్తృత్వం ఉన్న వాళ్ళని చెప్పే ప్రాతిపదికల కంటే సప్తమి విభక్తి వస్తుంది. సత్సు తరత్సు అనేది అంటే తరత్సు సత్సు అని కర్తృత్వం కలిగిన వాళ్ళు ఈదుతూ ఉంటే అసంత అంటే కర్తృత్వం అంటే తరణంలో సామర్థ్యం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసతే వాళ్ళు కేవలం అలా ఉంటున్నారు. కర్తృత్వం చేయడానికి యోగ్యత ఉన్న వాళ్ళే పని చే ఆ తరణ క్రియ అనేది కనుక చేసినట్లయితే అనేదానికి ఇది ఉదాహరణ. తర్వాత అసత్సు తిష్టత్సు సంత తరంతి అంటే ఇదే దేనికి ఉదాహరణ అనర్హాణం అకర్తృత్వే అనర్హాణం అకర్తృత్వం అంటే అర్హత లేని వాళ్ళు ఈదడం అనేటటువంటి క్రియ తెలియని వాళ్ళు వాళ్ళు కనుక ఈదడం అనేది చెయ్యకపోతే అంటే వాళ్ళు అలా ఉండగా సత్సు సంత తరంతి వీళ్ళు ఈదుతున్నారు ఈదడం వచ్చిన వాళ్ళు ఈదుతున్నారు అని ఇది అనర్హాణం అకర్తృత్వాన్ని చెప్పేది అసత్సు తిష్టత్సు అనేది. దాని తర్వాత ఈ అర్హత కలిగిన వాళ్ళు కర్తృత్వం కనుక చెయ్యకపోతే
సత్సు తిష్టత్సు అంటే వాళ్ళకి ఏదడం బాగా వచ్చినా కూడా వాళ్ళు ఆ పని చేయటం లేదు కాబట్టి సత్సు తిష్టత్సు అసంత తరంతి ఆ యోగ్యత కలిగిన వాళ్ళు ఆ క్రియను చేయకుండా ఉన్నారు వేరే వాళ్ళు యోగ్యత ఈ క్రియను చేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ సప్తమి విభక్తి వచ్చింది తర్వాత అసత్సు తరత్సు సంత తిష్టంతి అంటే యోగ్యత లేని వాళ్ళు ఆ క్రియను చేస్తూ ఉండగా మళ్ళీ సత్పురుషులు అలా ఏదకుండా ఉన్నారు అని అర్థమైందండి నాలుగు అర్థాలు నాలుగు అర్థాలకి నాలుగు వాక్యాలు ఇది నిన్న మనం కొంచెం సరిగ్గా విపులంగా చూసుకోలేదు మనం అందువల్ల మళ్ళీ ఇవాళ మనం దాన్ని చూసామండి అందరికి స్పష్టంగా ఉందంటే పైకి వెళ్దాం లేదంటే ఇదే చూద్దామండి ఏంటండి అర్థమైంది ముందుకెళ్ళచ్చు దాని తర్వాత సూత్రము షష్ఠీచ అనాదరే అండి ఇక్కడ కూడా ఎస్ భావైన భావలక్షణం అనే సూత్రం నుండి భావలక్షణం అనేది అనుగుర్తిగా వస్తుంది అప్పుడు ఎక్కడైతే ఈ భావలక్షణం ఉంటుందో అంటే వేరే క్రియ యొక్క జ్ఞాపకత్వం అనేది ఉంటుందో అప్పుడు అనాదరాధిక్యం కూడా ఉన్నప్పుడు అనాదరం కూడా ఎక్కువగా తెలుస్తున్నప్పుడు షష్ఠి విభక్తి వస్తుంది షష్ఠి అని షష్ఠీచ అని చెప్పడం వల్ల అనాదరే అనాదరాధిక్యే భావలక్షణే షష్ఠీ సప్తమ్యం స్తహ అంటే షష్ఠీచ అని చెప్పడం వల్ల చకారం చేత సప్తమి కూడా సముచితం అవుతుంది షష్ఠీ సప్తమి రెండు విభక్తులు వస్తాయి అని ఉంటుంది దానికి ఉదాహరణ రుదతి రుదతో వా ప్రావ్రాజీత్ ప్రావ్రాజీత్ అంటే సన్యసించాడు ఎప్పుడు సన్యసించాడు అంటే ఇంట్లో వాళ్ళందరూ చిన్నపిల్లలు ఏడుస్తూ ఉండగా సన్యసించారు అంటే ఈ సన్యసించడం అనే క్రియకి జ్ఞాపకమైనటువంటి క్రియ ఏంటి రోదన క్రియ ఈ రోదన క్రియ ఉన్నప్పటికీ కూడా అతడు వీళ్ళని లెక్కకుండా సన్యసించారు అని చెబుతున్నారు కాబట్టి ఇక్కడ అనాదరం అనేది ఎక్కువగా తెలియడం వలన ఈ సూత్రం చేత షష్ఠీ విభక్తి వస్తే రుదత ప్రావ్రాజిత్ సప్తమి విభక్తి వస్తే రుదతి ప్రావ్రాజిత్ దానికి అర్థం చెప్తున్నారు రుదంతం పుత్రాధికం అనాదృత్య సన్యస్తవాన్ ఇత్యర్థ అంటే ఏడ్చేటటువంటి పుత్రులు మొదలైన వాళ్ళందరినీ కూడా లక్ష్యం పెట్టకుండా సన్యాసం తీసుకున్నారు అని చెప్పడం అంటే సప్తమి విభక్తి పూర్వసూత్రం చేతనే మనకి సిద్ధిస్తుంది ఇక్కడ కూడా భావలక్షణం అనేది ఉన్నది కాబట్టి కదా కదా ప్రావ్రాజిత్ అంటే పుత్రాదిషు రుదత్సు లేదా పుత్రే రుదతి అనేది మనకి తెలిసిపోతుంది కానీ ఇక్కడ షష్ఠీ విభక్తి రావడం కోసం సూత్రారంభం అనమాట ఇక్కడ అనాదరాధిక్యం ఉన్నప్పుడు కేవలం సప్తమి మాత్రమే వస్తుంటే ఈ సూత్రం చేత షష్ఠీ విభక్తిని కూడా చెప్తున్నారు అప్పుడు షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి రెండు కూడా వస్తాయి అని దాని తర్వాత సూత్రము స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభు ప్రసూతైశ్చ ఏతైహి ప్రావ్రాజీత్ అంటే అర్థం ఏం చెప్పారు ప్రావ్రాజీత్ అంటే సన్యాసం తీసుకున్నారు అని సన్యాసం అంటే వస్తుత ప్రాబ్రజ బ్రజగతం అనే ధాతువు అండి బ్రజగతం అనే ధాతువుకి వెళ్ళడం అనే అర్థం ప్రా అనేది ఉపసర్గ ఈ ప్రావ్రాజీత్ అనే దానికి అర్థం అలా వస్తుంది అనమాట సన్యాసం తీసుకున్నారని మామూలుగా ప్రావ్రాజీత్ అంటే వెళ్ళాడు అని కూడా చెప్పొచ్చు కానీ ఆ వెళ్ళడం దేని గురించి అంటే పూర్తిగా సన్యాసం తీసుకుని వెళ్ళడం అని స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభు ప్రసూతైశ్చ ఏతైహి సప్తమి యోగే షష్ఠీ సప్తమ్యం స్తః అంటే ఈ పదాలతో కనుక యోగం ఉన్నప్పుడు షష్ఠీ సప్తమి విభక్తులు రెండు వస్తాయి అని షష్ట్యామేవ ప్రాప్తాయాం పాక్షిక సప్తమ్యర్థం వచనం అంటే షష్ఠీ విభక్తి స్వస్వానుభావ సంబంధాలు ఉండడం వలన ఇక్కడ అన్ని చోట్ల కూడా సంబంధ సామాన్యంలో షష్ఠీ శేషే సూత్రం చేత షష్ఠీ విభక్తి సిద్ధిస్తుంది అలా సిద్ధిస్తూ ఉండగా మళ్ళీ ఆరంభం ఎందుకు అంటే సప్తమి విభక్తి కూడా వస్తుంది అని చెప్పడం కోసము అని
గవాం గోషువా స్వామి, గవాం స్వామి అంటే స్వామి కేశాం స్వామి అంటే గవాం స్వామి అని షష్ఠీ శేష సూత్రం చేత సంబంధ సామాన్యంలో ఈ గోశబ్దం కంటే షష్ఠీ విభక్తి వస్తుంది కాబట్టి గవాం స్వామి అనేది సిద్ధిస్తుంది. ఈ సూత్రం చేత ఈ సప్తమీ విభక్తి కూడా చెప్పడం వల్ల గోషు స్వామి అనేది కూడా సిద్ధిస్తుంది. గవాం స్వామి గోషు స్వామి ఏదైనా చెప్పచ్చు. తర్వాత గవాం గోషువా ప్రసూత, గవాం ప్రసూత గోషు ప్రసూత అంటే గవాం ప్రసూత అంటే అర్థం ఏంటి, ఈ గోవుల వల్ల ఏదైతే ఐశ్వర్యాధికం లభిస్తుందో అది అనుభవించడానికే ఇతను పుట్టాడు అని చెప్పడం అన్నమాట. షష్ఠీ విభక్తి వస్తే గవాం ప్రసూత, షష్ఠీ విభక్తి వికల్పంగా వస్తుందని చెప్పడం వల్ల సప్తమి విభక్తి వస్తే గోషు ప్రసూత. గాహ ఏవ అనుభవితం జాత ఇత్యర్థ అంటే గోవులనే అంటే గోవుల యొక్క ఐశ్వర్యాదులనే అనుభవించడానికి ఇతడు పుట్టాడు అని దీనికి అర్థము. గవాం ప్రసూత అంటే అంటే ఐశ్వర్యంలోనే పుట్టాడు అంటాం కదా మనం, ఐశ్వర్యంలోనే పుట్టాడు అంటే అక్కడ కూడా ఐశ్వర్యాన్ని అనుభవించడానికి పుట్టాడు అనే అర్థం అక్కడ కూడా ఈ సూత్రం చేతనం. తర్వాత ఆయుక్త కుశలాభ్యాం చ ఆసేవాయాం అంటే ఆయుక్త కుశల అనే అర్థాలు ఉన్నప్పుడు ఈ షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి అంటే వీటితో యోగం ఉన్నప్పుడు షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి అని. ఆభ్యాం యోగే షష్ఠీ సప్తమి సహ తాత్పర్యే అర్థే అంటే ఆసేవాయం అంటే పూర్తిగా తత్పరుడయ్య పని చేయడము అని అర్థం. అంటే కేవలం పని చేయడం కాకుండా దాని ఎందు పూర్తిగా నిమగ్నుడై అత్యంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నాడు అనే అనే అర్థం తాత్పర్యం అంటే. ఇక్కడ అలా అర్థం ఉన్నప్పుడు ఆయుక్త పదంతో గాని కుశల పదంతో గాని యోగం ఉన్నప్పుడు షష్ఠీ సప్తమి భక్తులు వస్తాయి అని. ఆయుక్త కుశలోవ హరి పూజనే హరి పూజనస్య అంటే ఇతడు హరి పూజ ఎందు తత్పరుడై ఉన్నాడు, అత్యంత శ్రద్ధాభక్తులతో హరి పూజను చేస్తున్నాడు అని. సప్తమి విభక్తి వస్తే హరి పూజనే అని అవుతుంది, షష్ఠీ విభక్తి వస్తే హరి పూజనస్య అను. ఆయుక్త హరి హరి పూజనస్య ఆయుక్త హరి పూజనే అని రెండు రకాలుగా చెప్పచ్చు. దాని తర్వాత ఆ సేవాయ అనుకుంది అంటే తత్పరుడై ఉన్నప్పుడే అని ఎందుకు చెప్పాలి అంటే ఎక్కడైతే ఇటువంటి తత్పరత ఉండదో అక్కడ ఈ విభక్తి రాదు అని చెప్పడం కోసం అంతే. ఆ సేవాయానికి ఆయుక్త గౌహు శకటే అంటే శకట ముందు గోవు, ఆయుక్త అంటే కేవలం ఈషద్యుక్త అంటే కొంచెం మాత్రమే దాంతో అది ప్రవర్తిస్తోంది కానీ పూర్తిగా శ్రద్ధతో ఆ పని ఎందు నిమగ్నమయ్యి ఈ చేయటం లేదు అని, కొంచెం కూడి ఉంది అని అంటే కొంచెంగా పనిచేస్తోంది అని. యథశ్చ నిర్ధారణం ఇంతకుముందు ఇవన్నీ చూసామండి. జాతి గుణ క్రియా సంజ్ఞాభి సముదాయా ఏకదేశస్య పృథక్కరణం నిర్ధారణం యతః తతః షష్ఠీ సప్తమ్యో స్తః అంటే నిర్ధారణము అంటే జాతి గుణ క్రియ సంజ్ఞల చేత ఒక సముదాయం నుండి ఒకదానికి వేరు చేయడము. ఇలా వేరు చేయడంలో దేని నుండి వేరు చేస్తున్నామో దానికి ఈ షష్ఠీ సప్తమి భక్తులు వస్తాయి. నృణాం ఋషువ బ్రాహ్మణ శ్రేష్ఠ అంటే నృసముదాయం నుండి బ్రాహ్మణ అనే ఒక జాతిని ఆశ్రయించుకుని వేరు చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ నృసముదాయాన్ని చెప్పే ప్రాతిపదిక అంటే షష్ఠీ సప్తమి విభక్తులు రెండు వస్తాయి. షష్ఠీ విభక్తి వస్తే నృణాం అని అవుతుంది, సప్తమి విభక్తి వస్తే నృషు అను. అలాగే గవాం గోషువ కృష్ణా బహుక్షీర ఇక్కడ కూడా గో సముదాయం నుండి కృష్ణ రూప గుణాన్ని ఆశ్రయించుకుని వేరు చేయడం అనేది చేస్తున్నాము కాబట్టి గో సముదాయాన్ని చెప్పే ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి. షష్ఠీ విభక్తి వస్తే గవాం కృష్ణ బహుక్షీర, సప్తమి విభక్తి వస్తే కృష్ణ గోషు కృష్ణ బహుక్షీర అని అవుతుంది. అలాగే గచ్చతాం గచ్చత్సువ ధావాన్ శీఘ్ర ఇక్కడ కూడా ఇక్కడ అంటే గచ్చత్ సముదాయం ఒకటి ఉంది అంటే వెళ్లే వాళ్ళ యొక్క గుంపు అనేది ఒకటి ఉంది, ఆ గుంపులో నుండి ఒకరిని క్రియను ఆశ్రయించి వేరు చేస్తున్నాం. ఏ క్రియని అంటే ధావన క్రియను ఆశ్రయించి వేరు చేస్తున్నాం కాబట్టి ఈ సముదాయం నుండి వేరు చేస్తున్నాం కాబట్టి ఆ సముదాయాన్ని చెప్పేటటువంటి గచ్చత్ అనే ప్రాతిపదిక అంటే ఈ షష్ఠీ విభక్తి వస్తే గచ్చతాం అని అవుతుంది, సప్తమి విభక్తి వచ్చినట్లయితే గచ్చత్సు అని అవుతుంది. ఈ
విభక్తి అనేది ఎప్పుడైనా ద్వివచనంలో గాని బహువచనంలో గాని మాత్రమే ఉంటుంది, ఎప్పుడు ఏకవచనంలో ఉండదు. ఎందుకంటే ఒకదాని నుండి ఒకటి వేరు చేయడము అంటే అక్కడ ఖచ్చితంగా రెండు లేదా అంతకంటే ఎక్కువే ఉండాలి. అక్కడ ఒకటే ఉంటే దాని నుండి దాన్ని వేరు చేయడం కుదరదు. కాబట్టి ఈ నిర్ధారణ షష్ఠిని గాని నిర్ధారణ సప్తమిని గాని ఎప్పుడు ఏకవచనంలో ప్రయోగించకూడదు, ఎప్పుడు ద్వివచనంలోనైనా బహువచనంలోనైనా మాత్రమే ప్రయోగించాలి. ఛాత్రాణం ఛాత్రేషు మైత్ర పటు, ఇక్కడ ఒక సౌజ్ఞని ఆశ్రయించుకుని వేరు చేయడం అనేది చేస్తున్నారు. ఛాత్ర సముదాయం అనేది ఒకటి ఉంది. ఈ ఛాత్ర సముదాయంలో మైత్రుడు అనే పేరు కలిగిన వాడు నేర్పరి అని మనం చెప్తున్నాము. ఛాత్ర సముదాయం నుండి మైత్రుడు అనే ఒక పేరు చేత వేరు చేస్తున్నాం. కాబట్టి ఆ సముదాయాన్ని చెప్పే ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి. షష్ఠీ విభక్తి వస్తే ఛాత్రాణం అనవుతుంది, సప్తమి విభక్తి వస్తే ఛాత్రేషు అని అవుతుంది. పంచమి విభక్తేహే విభాగ విభక్తం నిర్ధార్యమాణస్య ఎత్ర భేద ఏవ తప పంచమీ సార్. అంటే నిర్ధార్యమాణము ఏదైతే అవుతుందో, అంటే వేరు చేయబడేది ఏదైతే ఉంటుందో, అక్కడ ఎప్పుడు కూడా భేదమే ఉన్నట్లయితే అక్కడ పంచమీ విభక్తి వస్తుంది. మథురా పాటలిపుత్రకేభ్య ఆద్యతరా, అంటే మథుర దేశీయుల కంటే పాటలిపుత్రక దేశీయులు పాటలిపుత్ర దేశీయులు ఆద్యతరులు అంటే శ్రేష్ఠులు అని. ఇక్కడ నిర్ధార్యమానము నిర్ధారణము అంటే ఈ రెండింటికి కూడా వేరు ఎప్పుడు కూడా పార్థక్యం అనే ఉంది, భేదమే ఉంది, అభేదం అనేది లేదు. మధురులకి అంటే మధుర దేశీయులకి పాతలిపుత్ర దేశీయులకి కూడా ఎప్పుడు భేదమే ఉన్నది, కానీ అభేదం అనేది లేకపోవడం వల్ల ఇక్కడ ఈ సూత్రం చేత పంచమి విభక్తి వచ్చి పాటలిపుత్రకేభ్య అని అయింది. దాని తర్వాత సాధు నిపుణాభ్యాం అర్చాయాం సప్తమ్యప్రతే, ఆభ్యాం యోగే సప్తమీ సత్ అర్చాయాం నతు ప్రతేహ ప్రయోగే, ఆభ్యాం యోగే సప్తమీ సత్ అంటే సాధు నిపుణ అనేటటువంటి శబ్దాలు ప్రయోగం ఉన్నప్పుడు సప్తమీ విభక్తి వస్తుంది. అర్చాయాం అంటే పూజించడం అనే అర్థం ఉండాలి, ప్రతి అనే ఉపసర్గతో యోగం ఉండకూడదు. మాతరి సాధువు నిపుణోవా, అంటే మా తల్లిని పూజిస్తున్నాడు అంటే తల్లి యందు పూజాభావం కలిగి ఉన్నాడు అని. మాతరి సాధువు నిపుణోవా, ఇక్కడ కూడా పూజార్థం ఉంది రెండు చోట్ల కూడా. అర్చాయాం అర్చాయాం కిం, ఒకవేళ పూజార్థము అనేది లేదు అని కనుక చెప్పినట్లయితే అక్కడ ఈ సప్తమి విభక్తి అనేది రాదు. దానికి ఉదాహరణ నిపుణ రాజ్ఞ భృత్య, రాజ్ఞ నిపుణ భృత్య అనే దగ్గర ఈ భృత్యుడికి రాజు ఎందు పూజాభావం లేదు. రాజు తన స్వామి అనే ఒక గౌరవం ఉంది కానీ ఒక భయం ఉంది కానీ పూజాభావం అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఈ సప్తమి విభక్తి అనేది రాలేదు. ఇక తత్వకథనే తాత్పర్యం, అంటే ఈ రాజు యొక్క భృత్యుడు అది ఇతడు రాజు యొక్క భృత్యుడు అని చెప్పడం వరకు తాత్పర్యం అంతే. అంతేగాని ఇతడు పూజ రాజు ఎందు పూజాభావం కలిగిన వాడు అని అర్థం కలలేదు. కాబట్టి సప్తమి విభక్తి లేదు రాలేదు అని. తర్వాత అప్రత్యాధిపతికి వక్తవ్యం, అంటే సూత్రంలో అప్రతేహ అని కేవలం ప్రతి అనే ఉపసర్గం ఉన్నప్పుడు మాత్రమే నిషేధాన్ని చెప్పారు ఈ సప్తమి విభక్తి రాదు అని. అలా కేవలం ప్రతి అనే కాకుండా ప్రత్యాదులు అంటే ప్రతిపరి అను అనేవి కూడా ఉన్నప్పుడు కూడా ఈ సప్తమి విభక్తి రాదు అని చెప్పాలి అని. సాధు నిపుణ వా మాతరం ప్రతిపరి అన్వా, అంటే కేవలం ప్రతి అనేది మాత్రమే ఉన్నప్పుడు నిషేధం వస్తుంది అని సూత్రంలో ఉంది అప్రతేహ అని. కానీ వార్తికారులు కేవలం ప్రతి అని కాదు ప్రతిపరి అను మొదలైనటువంటి వాటి అవి కూడా ఉన్నప్పుడు ఈ సప్తమి విభక్తి రాదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మాతరం ప్రతిపరి అను అనే దగ్గర వీటితో యోగం ఉండడం వల్ల మాతృ శబ్దం కంటే ద్వితీయ విభక్తి వచ్చింది కానీ సప్తమి విభక్తి అనేది రాలేదు. ప్రస్తోత్సుకాభ్యాం తృతీయాచ, అంటే ప్రస్తుత ఉత్సుక శబ్దాలతో యోగం ఉన్నప్పుడు తృతీయ విభక్తి కూడా వస్తుంది. ఆభ్యాం యోగే తృతీయాస్యాత్ చాత్ సప్తమి, ప్రసిత ఉత్సుకోవా హరినా హరోవా, అంటే ప్రసిత అంటే ఆసక్త అని అర్థం ఉంది. హరౌ ఆసక్త అంటే హరియందు ఆసక్తి కలిగిన వాడు అని తెలుస్తోంది. కానీ ఈ సూత్రం చేత తృతీయ విభక్తి కూడా చెప్తున్నారు. కాబట్టి హరినా ఆసక్త హరౌ ఆసక్త అని రెండు విభక్తులు ఉంటాయి.
దాని తర్వాత నక్షత్రే చ లుపి నక్షత్రే ప్రకృతి అర్థే యో లుప్సంజ్ఞయ లుప్యమానస్య ప్రత్యయస్య అర్థః తస్య వర్తమాన తృతీయ సప్తమ్యో స్తః అధికరణే అంటే ఎక్కడైతే ఒక నక్షత్ర ప్రకృతికమైనటువంటి ఏదైతే ప్రత్యయం ఉంటుందో ఆ ప్రత్యయానికి కనుక లుప్ అనే పేరు చేత లోపం వచ్చినట్లయితే అప్పుడు ఆ దానికంటే తృతీయ సప్తమ విభక్తులు వస్తాయి అధికరణార్థం అందు అని దానికి ఉదాహరణ మూలేన ఆవాహయేత్ మూలేన ఆవాహయేత్ దేవీం శ్రవణేన విసర్జయేత్ అని అంటే మూలేన ఆవాహయేత్ దేవీం అంటే మూలా నక్షత్రంతో ఉన్న కాలంలో దేవిని ఆవాహనం చెయ్యాలి అని ఇక్కడ మూలా నక్షత్రంతో కూడిన కాలము అనే అర్థంలో మూలా నక్షత్రం కంటే నక్షత్రేణ యుక్త కాల అనే సూత్రం చేత అన్ప్రత్యయం వస్తుంది ఈ అన్ప్రత్యయానికి లుబ విశేషే అనే సూత్రం చేత లుప్ వచ్చేస్తుంది ఇప్పుడు నక్షత్ర అనే ప్రాతిపదిక మాత్రమే ఉంది దీనికంటే తృతీయ విభక్తి వస్తే మూలేన ఆవాహయేత్ అని ఉంటుంది సప్తమి విభక్తి వచ్చినట్లయితే మూలే ఆవాహయేత్ అని ఉంటుంది అలాగే శ్రవణేన విసర్జయేత్ శ్రవణే విసర్జయేత్ ఇక్కడ కూడా శ్రవణ నక్షత్రేణ యుక్త కాల అనే అర్థంతో శ్రవణ ప్రాతిపదిక కంటే ఈ అంతృత్యం చెప్పాము దానికి లుభ విశేష సూత్రం చేత లుప్పు చెప్పాము ఇప్పుడు శ్రవణ అనే ప్రాతిపదిక కంటే ఈ సూత్రం చేత తృతీయ విభక్తి వస్తే శ్రవణేన తృతీయ విభక్తి రాకుండా సప్తమి విభక్తి వచ్చినట్లయితే శ్రవణే రెండు రూపాలు ఉంటాయి లుపికిం పుష్యే శని ఇక్కడ పుష్యేన యుక్త కాల అనే అర్థంలో తదిత్య ప్రత్యయం వచ్చినప్పటికీ కూడా దానికి లుప్ అనేది రాలేదు లుప్ రాలేదు కాబట్టి ఇక్కడ ఈ సప్తమి విభక్తి రాలేదు దాని తర్వాత సప్తమి పంచమ్యో కారక మధ్యే శక్తిద్వయ మధ్యే యో కాలాధ్వానం తాభ్యాం ఏతే స్తః అంటే రెండు శక్తుల మధ్యలో అంటే రెండు కారక శక్తుల మధ్యలో ఎక్కడైతే కాలవాచకం గాని అర్ధవాచకం గాని ఉంటుందో అప్పుడు ఈ విభక్తులు వస్తాయి అంటే సప్తమి పంచమి విభక్తులు అనేవి వస్తాయి రెండు కారక శక్తులు ఉండాలి రెండు కారక శక్తుల మధ్యలో ఒక కాలవాచకమైన పదం గాని అర్ధవాచకమైన పదం గాని ఉండాలి అప్పుడు ఈ సప్తమి పంచమి విభక్తులు వస్తాయి అని అద్య భుక్త్వ ద్వ్యహే ద్వ్యహాద్వ భోక్త అంటే అద్య భుక్త్వ అంటే చైత్ర అద్య భుక్త్వ ద్వ్యహే భోక్త అన్న అంటే ఈ అతను చైత్రుడు ఇవాళ తిని రెండు రోజుల తర్వాత మళ్ళీ తింటాడు అన్నాం ఇవాళ తిని అనే దగ్గర తినడంలో ఒక కర్తృత్వ శక్తి ఉన్నది మళ్ళీ రెండు రోజుల తర్వాత తింటాడు అనే దగ్గర అక్కడ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక కర్తృత్వ శక్తి ఉంది ఈ రెండు కర్తృత్వ శక్తుల మధ్యలో ఉన్నటువంటి కాలవాచక పదము ద్వ్యహ పదము ఈ ద్వ్యహ పదం కంటే సప్తమి విభక్తి వచ్చినట్లయితే ద్వ్యహే భోక్త సప్తమి విభక్తి రాకుండా పంచమి విభక్తి వచ్చినట్లయితే ద్వ్యహాద్ భోక్త కర్తృశక్త్యో మధ్యే అయం కాల అంటే అద్య భుక్త్వ అనే దగ్గర అనే అద్య భుక్త్వ అనే దగ్గర భోజన క్రియలో ఒక కర్త ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక కర్తృత్వ శక్తి ఉన్నది వ్యహే భోక్త అనే దగ్గర కూడా భోజన క్రియలో ఒక కర్త ఉన్నాడు అక్కడ కూడా ఇంకొక కర్తృత్వ శక్తి ఉన్నది ఈ రెండు కర్తృత్వ శక్తి శక్తుల మధ్యలో ఉన్నటువంటి కాలవాచకము అంటే ఈ ద్వ్యహ పదము కాబట్టి దానికంటే ఈ సప్తమి పంచమి భక్తులు వచ్చాయి అని ఇది అర్ధవాచకానికి ఉదాహరణ చెప్తున్నారు ఇహస్థోయం క్రోషే క్రోషాద్వ లక్ష్యం విద్యే అంటే ఇహస్థోయం శరహ అంటే ఇక్కడ ఉన్నటువంటి బాణమే ఒక క్రోషుడి దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తుంది అన్న అంటే ఇక్కడ ఉండేటటువంటి బాణము అనే దగ్గర ఇక్కడ కర్తృత్వ శక్తి ఉంది అక్కడ లక్ష్యాన్ని ఛేదిస్తుంది అనే దగ్గర కర్మత్వ శక్తి ఉంది ఈ రెండు శక్తుల మధ్యలో ఉన్నటువంటి అర్ధవాచక పదమేమో క్రోష పదము కాబట్టి దీనికంటే సప్తమి విభక్తి వస్తే క్రోషే లక్ష్యం విద్యేతనవుతుంది సప్తమి విభక్తి రాకుండా పంచమి విభక్తి వస్తే క్రోషాత్ లక్ష్యం విద్యేతనవుతుంది అదే విషయం చెప్తున్నారు కర్తృకర్మ శక్త్యోహో మధ్యేయం దేశ అని ఇక్కడ కర్తృత్వ శక్తికి కర్మత్వ శక్తికి మధ్యలో ఉన్నటువంటి దేశం ఉంది క్రోషుడు క్రోషుడు కాబట్టి ఆ దేశాన్ని చెప్పేటటువంటి పదం కంటే ఈ సప్తమి పంచమి విభక్తులు వస్తాయి అని
దాని తర్వాత ఇంకొక సూత్రంతో ఒక జ్ఞాపకమైనటువంటి విషయాలను కొన్ని చెప్తున్నారు. అధిక శబ్దేన యోగే సప్తమీ పంచమ్యో ఇష్యతే, అంటే అధిక శబ్దంతో ఎక్కడైతే యోగం ఉంటుందో అప్పుడు సప్తమీ పంచమీ భక్తులు రెండూ వస్తాయి. దానికి జ్ఞాపకం చెప్తున్నారు. తదస్మిన్ అధికం అనే దగ్గర అధిక శబ్దం ఉన్నప్పుడు అస్మిన్ అనే సప్తమిని ఉచ్చరించడము, అలాగే యస్మాద్ అధికం అనే ఇంతకుముందు వచ్చిన సూత్రంలో అధిక శబ్దం యొక్క యోగం ఉన్నప్పుడు అధిక శబ్దంతో యోగం ఉన్నప్పుడు యస్మాత్ అని పంచమీ విభక్తి రావడం. కాబట్టి అధిక శబ్దంతో యోగం ఉన్నప్పుడు పంచమీ విభక్తి సప్తమీ విభక్తి రెండు విభక్తులు వస్తాయి అని చెప్తున్నారు. అధిక శబ్దేన యోగే సప్తమీ పంచమ్యో ఇష్యతే తదస్మిన్ అధికం ఇది యస్మాదధికం ఇది చ సూత్ర నిర్దేశాత్. అంటే ఈ రెండు సూత్రముల యొక్క ఉచ్చారణ వలన అధిక శబ్దంతో యోగం ఉన్నప్పుడు సప్తమీ విభక్తి పంచమీ విభక్తి వస్తాయి అని తెలుస్తోంది అని దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. అంటే లక్ష్యంలో ప్రయోగం చూపిస్తున్నారు. లోకే లోకాద్వా అధికో హరిహి, హరిహి హరి అనే హరి లోకాద్ అధిక, అంటే లోకం అన్ని లోకం అంతటి కంటే కూడా అధికుడు అని. ఇక్కడ పంచమీ విభక్తి వస్తే లోకాద్ అధిక అని అవుతుంది, సప్తమీ విభక్తి వస్తే లోకే అధిక అని అవుతుంది, రెండు విభక్తులు ఉంటాయి అని. దాని తర్వాత అధిరీశ్వరే స్వస్వానుభావ సంబంధే అధి కర్మ ప్రవచనీయ సన్యాస్యాత్, అంటే స్వస్వానుభావ సంబంధంలో ఉన్నటువంటి అధి అనేది కర్మ ప్రవచనీయము అనే పేరును కలిగి ఉంటుంది. ఇట్లా కర్మ ప్రవచనీయం అనే పేరు కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే యస్మాదధికం ఎస్సచ ఈశ్వర వచనం తత్ర సప్తమి అని. అత్ర కర్మ ప్రవచనీయుక్తే సప్తమి స్యాత్, ఇక్కడ కర్మ ప్రవచనీయంతో యోగం ఉండడం వల్ల ఈ సప్తమి విభక్తి వస్తుంది అని. ఉపపరార్థే హరే గుణాః, అంటే హరి యొక్క గుణాలు పరార్థం కంటే ఎక్కువ అని. అనే అర్థంలో ఇక్కడ ఉప అనేదానికి కర్మ ప్రవచనీయ సౌమ్య, కర్మ ప్రవచనీయ సౌమ్యం ఉండడం వల్ల ఈ యస్నాదధికం సూత్రం చేత సప్తమి భక్తి, అంటే దేనికంటే ఎక్కువ దానికి దేనికంటే ఎక్కువో దానికంటే ఈ దాని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ఈ సప్తమి విభక్తి వస్తుంది అని. అంటే పరార్థం కంటే హరిగుణములు ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి పరార్థ ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. పరార్థాత్ అధికాహ ఇత్యర్థ, అంటే పరార్థం కంటే కూడా హరి యొక్క గుణాలు ఎక్కువ అని అర్థము. దాని తర్వాత ఈ ఐశ్వర్యేతు స్వస్వామిభ్యాం పర్యాయైన సప్తమి, అంటే ఐశ్వర్యార్థం ఉన్నప్పుడు స్వామివాచకం కంటే స్వవాచకం కంటే అంటే రెండింటి కంటే కూడా ఈ సప్తమి విభక్తి వస్తుంది. అధిభువి రామ, అధిభువి రామ అంటే రాముడు స్వామి, భూమి స్వము, కాబట్టి ఇక్కడ స్వవాచకమైనటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తే అది భువి రామ అనే. అలా కాకుండా స్వామివాచకం కంటే సప్తమి విభక్తి వచ్చినట్లయితే స్వామి రాముడు కాబట్టి రామ ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది, అది రామే భూహు అని అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఇంకొక ప్రయోగం ఇంకా ఇంకొక పదం కూడా లోకంలో రాముడే స్వామిగా కలిగినటువంటి అధి అనేది ఉన్నటువంటి పదం ఇంకొకటి ఉన్నది రామాధీన అనేది. ఆ రామాధీన అనేది ఎలా వస్తోంది అని చెప్తున్నారు. ఈ రామాధీన అంటే సప్తమీ షౌండేహి ఇది సమాస పక్షేతు, అంటే రామే అనేది సప్తమ్యంత పదము, ఈ రామే అనే సప్తమ్యంత పదము సుబంతంతో సమసిస్తుంది, అంటే అది ఇక్కడ సప్తమీ షౌండేహి అంటే షౌండాదులతో సమసిస్తుంది అని చెప్తారు. ఈ షౌండాదుల్లో అధి అనే శబ్దాన్ని కూడా పఠించారు, కాబట్టి రామే అనేది రామే అనే సప్తమ్యంతము అధి అనే సుబంతంతో అధి అనే దాంతో సమసిస్తుంది అని వచ్చింది. అప్పుడు రామే అధి అని అయినప్పుడు ఈ సమాసూన్య ప్రాతిపదిక శూన్య శుభ్రు కన్ని వచ్చి రామ అధి అని ఉంటుంది. రామ అధి అని ఉన్న తర్వాత అషడక్ష ఆశితంగవం అనే సూత్రం ఉంది, దానికి అధ్యుత్తర పదార్థక అని చెప్తారనమాట. అధ్యుత్తర పదార్థక అంటే అధి అనేది ఎక్కడైతే ఉత్తర పదంగా ఉంటుందో ఆ ఉత్తర పదం అయినటువంటి దానికంటే ఖ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్తారు. ఖ ప్రత్యయం వచ్చిన తర్వాత దానికి ఆయనేని సూత్రం చేత ఈయన ఆదేశము, తర్వాత
ఎస్సిహెచ్ ఐకార లోపము రామా రామాధీన అని అవుతుంది. అంటే భూమి అనే స్త్రీలింగంలో ఉంది కాబట్టి స్త్రీత్వ క్షయందు అదంతత్వ టాప్ వస్తుంది రామాధీన అని అవుతుంది. సప్తమీ షోండేహి ఇది సమాస పక్షేతు రామాధీన అషడక్ష ఇత్యాదిన కహ అని. దాని తర్వాత విభాష కృణి అంటే అధి అనేదానికి కర్మ ప్రవచనీ సంజ్ఞ వికల్పంగా వస్తుంది. కృణి అంటే కృధాతుతో యోగం ఉన్నప్పుడు అని. అధి కరోతో ప్రాక్సంజ్ఞో వా స్యాత్ అంటే అధి అనేదానికి కృధాతుతో యోగం ఉన్నప్పుడు అంటే అధి అనే ప్రాది కంటే ఈ కృధాతు ఉన్నప్పుడు ఈ కర్మ ప్రవచనీ సంజ్ఞ వికల్పంగా వస్తుంది. ఈశ్వరే అర్థే అంటే ఇక్కడ కూడా ఈశ్వరుడు అనే అర్థం ఉండాలి అని. యదత్ర మాం అధికరిష్యతి వినియోగ్యతే ఇత్యర్థః అంటే మాం అధికరిష్యతి అనే దగ్గర అధి అనేదానికి కర్మ ప్రవచనీ సంజ్ఞ కర్మ ప్రవచనీ సంజ్ఞ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే కర్మ ప్రవచనీ సంజ్ఞ ఉన్నది అంటే అక్కడ గతి సంజ్ఞ ఉండదు. గతి సంజ్ఞ లేకపోవడం వల్ల తింగిచోదాత్తవతి అనే సూత్రం చెప్పేటటువంటి నిఘాత అనుదాత స్వరం అనేది రాదు. వినియోక్తు అదే అర్థం ఇక్కడ చెప్తున్నారు. యదత్ర మాం అధికరిష్యతి వినియోక్ష్యతే ఇత్యర్థః ఇహతు వినియోక్తు ఈషితత్వం గమ్యతే అంటే ఇక్కడ వినియోక్తికి ఐశ్వర్యార్థం ఉన్నది అంటే ఉన్నది అని తెలుస్తోంది కాబట్టి ఇక్కడ కర్మ ప్రయోజనీ సంజ్ఞ వచ్చింది అని. మరి కర్మ ప్రయోజనీ సంజ్ఞ రావడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే అగతిత్వాత్ కర్మ ప్రయోజనీ సంజ్ఞ ఉండడం వల్ల గతి సంజ్ఞ ఉండదు, గతి సంజ్ఞ లేకపోవడం వల్ల తింగిచోదాత్తవతి ఇది నిఘాతోనా అని. ఇది సప్తమి విభక్తి ఇది కారక ప్రకరణం అని ఉన్నదండి. మనం పూర్తి చేసాం గాని మనం పూర్తిగా దీనిలో మనం పూర్తిగా చదివినట్టుగా భావించకూడదు. మనం కనీసం మనం అనుకున్న పాతిక సూత్రాలైనా మనం ఒకటికి 10 సార్లు వాటిని బాగా చింతన చేస్తే ఆ చింతన చేసిన ఫలితం మిగిలిన సూత్రాల మీద ఒక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మనకి కొంతకాలం కారక ప్రకరణం స్థిరమవుతుంది. అది దాని తర్వాత మళ్ళీ 1 సంవత్సర కాలం తర్వాత మళ్ళీ అది ఉంటుందని చెప్పలేము. మీరు ప్రతిరోజు ఈ కారక ప్రకరణం చదివినా లేకపోతే ఇవేమైనా ఎవరికైనా పాఠం చెప్పినా అప్పుడు మాత్రమే నిలుస్తాయి. కానీ ఒకసారి 2 సార్లు చదివాము అంటే ఇది మనకి నిలిచేది కాదు. మరి ఎన్నిసార్లు చింతన చేసాము అనేది ఎంత అవసరమో మళ్ళీ కొంతకాలం తర్వాత అప్పుడప్పుడు చూస్తూ ఉండడం కూడా అంతే అవసరం. ఎవరు చెప్పండి ఇక్కడ సప్తమి విభక్తితో సంబంధం లేదండి. ఈ విభాష క్రియ అనే సూత్రం ఎందుకంటే కర్మ ప్రవచనీ సంజ్ఞ ఉన్నది అని చెప్పడం వరకే. ఈ కర్మ ప్రవచనీ సంజ్ఞ ఉండడం వల్ల ఏమవుతుందంటే గతి సంజ్ఞ ఉండదు. గతి సంజ్ఞ అభావమే ఇక్కడ చెప్పడంలో ప్రయోజనం అంతే. సప్తమిని గురించి చెప్తున్నారు కదా, దీంట్లో సప్తమి రాలేదు అని చూస్తారు. కాదు కాదండి, సప్తమి విభక్తి అంటే ఇది ప్రకరణాన్ని అనుసరించి చెప్పారు కానీ ఇక్కడ సప్తమి విభక్తి ప్రయోజనం కాదు. కర్మ ప్రవచనీయ సూత్రం దగ్గర నుంచి విభాష కృయి అనే సూత్రం వరకు 16 సూత్రాల్లో వచ్చినవన్నీ కర్మ ప్రవచనీయ సంజ్ఞలు అవుతాయని చెప్పారు. అవునండి, నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు మీరే ఏమైనా చెప్పాలండి. మీరు ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం, లేదంటే మీరు నిన్న అనుకున్నట్టుగా ఎవరైనా ఇవాళ మొదలు పెడతారా, లేకపోతే ఇప్పటి వరకు చూసిన దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అని ఏవైనా అడగచ్చండి. మీకు ఇప్పటి వరకు చూసిన వాటిల్లో సందేహాలు ఉన్నాయంటే అవే చూద్దాం, మనకి ఏమీ సమస్య లేదు. 1-2 సార్లు చూద్దాం, ఇబ్బంది ఏమి లేదు. అమ్మా లోహిత, అర్థమైందా అమ్మా? గురువు గారు, ఏదైనా సందేహం ఉందా? ఇప్పటి వరకు అయితే లేదు, ఇంకొకసారి చదివి అడుగుతాం. ఇప్పటి వరకు ఏమీ లేదు అంటే నువ్వు చదవలేదా? ఎగ్జామ్స్ నడుస్తున్నాయి గురువు గారు. ఇంటర్ అన్నావు కదా అమ్మా నువ్వు? అవునవును గురువు గారు. తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? డాక్టర్ అనుకుంటున్నాను. ఏ డాక్టర్ అంటే ఏమో, మరి డాక్టర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, జనరల్ ఫిజిషియన్ అవుతాను నేను.
అంటే ఈ కరోనా వల్ల ఇన్స్పైర్ అయ్యి అవ్వాలనుకుంటున్నావా, ముందు నుంచి ఇదే అనుకుంటున్నావా? ముందు నుంచి అనుకుంటున్నాను, కానీ ఏ డాక్టర్ అన్నది అంత కరెక్ట్ గా తెలీదు. డాక్టర్ అని అనుకుంటున్నాను, నీట్ కి ప్రిపేర్ అవుతున్నాను. చూడు మరి, నీకు సమయం దొరికినప్పుడు వాటితో పాటు ఇది కూడా చదవాలి. అంటే నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ టైం నీకు వేస్ట్ కాకూడదు. ఇది ఎప్పుడు నీకు యూటిలైజ్ అవుతుందంటే, ఇది బాగా వచ్చినప్పుడు, ఏదైనా నువ్వు చదివినప్పుడు నీకు అర్థమైతే అప్పుడు నీకు ఇది యూటిలైజ్ అవుతుంది టైం. లేదంటే ఏదో చాగంటి వారు దక్షిణ గ్రామాత్ రెండిట్లకి తేడా ఏమిటని, దక్షిణ గ్రామాత్ దక్షిణ గ్రామాత్ ఇప్పుడు దక్షిణ గ్రామాత్ అని అన్నారండి. ఈ దక్షిణ గ్రామాత్ అనే పదం మీరు ఎక్కడ విన్నారు? నాకు వచ్చిన అనుమానం అండి ఇది, నేను ఎక్కడ విన్నాను. ఎందుకంటే అంటే ఎందుకంటే ఈ దక్షిణ పదం అనేది ఒక దిగ్వాచకమైన పదము. ఈ దిగ్వాచకమైన పదం గ్రామ పదంతో సమాసాన్ని పొందకూడదు అన్నమాట. గ్రామ పదంతో సమాసం ఉండదు. ఎందుకంటే దిగ్వాచక పదాలకి కేవలం ఒక పేరు కనుక ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే సమాసం వస్తుంది అని చెప్పారు. లేదంటే అతితార్థం కానీ ఉత్తర పద పరకత్వం కానీ సమాహారం కానీ ఏమైనా ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే దిగ్వాచకాలకి సమాసం ఉంటుంది అన్నారు. కాబట్టి దక్షిణ గ్రామాత అని అనకూడదు. దక్షిణ పదంతో గ్రామ పదానికి సమాసం అనేది ఉండకూడదు. దక్షిణ గ్రామాత్ అంటే అండి, దక్షిణ గ్రామాత్ గ్రామానికి దక్షిణంగా అని, దక్షిణ దిక్కులు అని మనకి ఏ సూత్రం ఉన్నది కదా. ఏ సూత్రంలో అది వచ్చిందండి, అప్పుడే ఈ అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కదా, అలాగ దిక్వాచక శబ్దానికి అలాగ సమాసం ఉండదు, అందుకని దిక్వాచక పదంతో సమాసం ఏర్పడదు, అందుకని అది ఇది కాదు, కరెక్ట్ కాదు, సాధు కాదు, సాధు ప్రయోగం కాదు. అంతేనా? 2.3.29 సూత్రం అండి. దక్షిణ గ్రామాత్ అన్నది సాధు ప్రయోజన ప్రయోగం కాదు. కాదు అంటే రాజేష్ గారు ఇందాక అధిషేయింగ్ స్థాసాం అన్నప్పుడు, ఇప్పుడు షీంగు స్థా అస ఈ మూడు ధాతువులకి అధి అనేది యోగం అనువృత్తిగా వస్తే కర్మ అది కరెక్ట్ అండి, అలాగ అనుకోవచ్చా? కర్మ సంజ్ఞను పొందుతుంది అనుకోవచ్చా? అంతే కదండి, అంటే ఆధారానికి కర్మ అనే పేరు వస్తుంది అని. అసలు మూడు ఆకర్మకాలేనండి, కాబట్టి కత్తురీక్షితం కర్మ అనే కర్మ సంజ్ఞ రాదు ఆకర్మకం కాబట్టి. కాబట్టి వాటి యొక్క ఆధారం కర్మ అవుతుంది అని చెప్తున్నారు. ధన్యవాదాలు. రాజేష్ గారు ఇందక్కడ ఈ యశాచ భావైన భావలక్షణంలో ఒక వార్తికం చెప్పారు కదా, అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే తద్వైపరీత్యే చ కదా, అది అది యాక్చువల్ గా మా అష్టాధ్యాయ పుస్తకంలో లేదు అది. అంటే ఆ నాలుగు, ఒకటి అర్హము ఒకటి అనర్హము అనే బేస్ లో చెప్పిన అంతే కదా. ఎందుకంటే ఆ సూత్రం నాకే వచ్చింది అందుకు. అయితే అంటే ఎవరెప్పుడు చెప్పాలని ఇంకా మనం అనుకోలేదండి, మీరే ఎప్పుడైనా ఒక రోజు
అర్హత గల వాళ్ళకి కర్తృత్వం వస్తుంది అని చెప్పినట్టు గుర్తండి నాకు. అంతే 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 అవును అవునవును వచ్చింది ఆ సూత్రం మీకు నాకు రాకుండా. మీకే ఎక్కువ అర్హత ఉంది కాబట్టి మీకే. ఎవరైనా సరే అంటే క్లాస్ లో అందరూ కూడా నాకన్నా ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు అది. ఇంకొక మాట చెప్తున్నాండి, ఏమనుకోవద్ది మరి. అంటే ఇలా చెప్పడం ఏంటంటే ఎవరికి ఏ సూత్రం ఇచ్చామో అది వాళ్ళు ఒక్కటే అది ఒక్కటే చదవాలని కాదండి, అన్ని చూడాలి. కానీ ఇది ఒక్కటి ప్రత్యేకంగా ఎక్కువగా చూడాలి. మీరు అదొక్కటే చూసారంటే అది ఒక్కటే వస్తుంది, ఇంకేమి రావు. అప్పుడు మనకి ప్రయోజనం లేదు. మిగిలిన సూత్రాలు అన్ని చూడాలి, మీకు ఏదో చూసినా అది ఎక్కువగా చూడాలి. అంటే ఇప్పుడు పూర్వం క్వశ్చన్ పేపర్స్ లో ఒకటి ఉండేది ఆన్సర్ ద ఫస్ట్ వన్ కంపల్సరీలీ అండ్ ఎనీ ఫైవ్ ఆఫ్ ద రిమైనింగ్ అనేది ఉండే చూడండి, అలాంటిది అనమాట. ఇది మేము చెప్పేది బాగా చదువుకోవాలి, మిగతా ఐదు అంతే అంతే. మీరు సూత్రం తీసుకోమన్నారు కానీ మేము నిమిత్త మాత్రులం అండి, హేతులం కాదు. అంటే అసలు మీకే పూర్తి స్వేచ్ఛ చేద్దాం అనుకున్నానండి, కానీ మీరు అందరూ మౌనంగా ఉండడంతో నాకే ఆ కర్తృత్వం మీద తీసుకోవాల్సి వచ్చింది. అలా కాదండి, ఇది ఏమైందండి, మంచి పని చేశారు మంచిది కానీ లేకపోతే ఇవాళ క్లాస్ దాకా కూడా ఏది కాదు తీసుకోవడం. అదే లేదండి, అది ఈ విషయంలో ఎవరికి ఏంటంటారు స్వయం నిర్ణయం లేదు. ప్రతి వాళ్ళు చెప్పాలి అనేదే గురు మీరు కాదు. ఆరాత్ అనేది మనకు అక్కడ డౌట్ వచ్చినప్పుడు అది రఘువంశంలో ఆ శ్లోకంలో అది వచ్చిందని చెప్పాను నేను. అదే మరుత్ ప్రయుక్తాశ్చ మరుత్ సఖాభం తమర్చ్యమారాద్ అభివర్తమానం అవాకరిన్ అవాకిరణ్ బాలలతా ప్రసూనైహి ఆచార లాజైరివ పౌరకన్యా. ఇక్కడ ఆరాత్ అనే శబ్దం మనకి ఇందాక ఆ సూత్రంలో వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో చెప్పాను. ఇది కోవిద పరీక్షకి వెళ్తున్నప్పుడు అక్కడ రఘువంశం మాకు రెండో సర్కిల్ లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి సిలబస్ లో, ఆ సందర్భంలో చదివాం అప్పుడు. బాగుంటుంది శ్లోకం, చాలా మంచి శ్లోకం. అర్థం వివరిస్తే బాగుంటుంది కదండి. అర్థమా? అవునండి. మరుత్ ప్రయుక్త అంటే వాయుదేవుడి కూడిన అతని వల్ల ప్రేరేపింపబడి మరుత్ సఖాభం అంటే ఆ వాయుదేవుడి యొక్క స్నేహితుడు అయినటువంటి అగ్ని. ఇక్కడ ఇందులో ఏంటంటే అగ్ని వంటి కాంతితోటి దిలీపుడు నందిని ధేను వెనకాల అడవిలో వెళ్తూ ఉంటాడు. 21 రోజులు సేవ చేస్తాడు నందిని దేవునికి. సో అది వెళ్తున్నప్పుడల్లా దారిలో ఏమైనా ముళ్ళు అవి ఉన్నట్టయితే తీసి దారి శుభ్రం చేస్తూ దాని మీద ఏగలవి వాళ్ళకుండా విసురుతూ అలాగనే చేస్తుంటాడు, మహా సేవ చేస్తాడు 21 రోజులు. అది సంతాన ప్రాప్తి కోసం అంటే ఆయన వశిష్ఠుల వారి ఆదేశం మేరకు. సో ఆ అడవిలో ఈయన వెళ్తున్నటువంటి దిలీపుడిని వర్ణన అన్నమాట ఇక్కడ. దిలీపుడు అంటే మహారాజు కాబట్టి ఆయన కూడా అంత కాంతితోటి ఆయన వెళ్తూ ఉంటే అంటే ఆ అగ్నికుండే కాంతి అనమాట, అటువంటి కాంతి ఘటన. ఇదేంటంటే తమర్చ్యమారా అభివర్తమానం అంటే దూరం నుంచి వస్తున్నటువంటి ఆయన్ని పూజించడానిక అన్నట్టు. ఈ బాలలతా ప్రసూనేహి అంటే అక్కడున్న లతలు ఈ గాలి వల్ల గాలికి ఊగి ఆయన మీద పుష్పవృష్టి కురిపిస్తున్నాయి అన్నమాట. బాలలతలు అదేమిటంటే
మామూలుగా నగర వీధుల్లోను రాజు వస్తున్నప్పుడు పౌరులైనటువంటి యువతలు ఈ పేలాలవి జల్లి ఎలాగైతే రాజుని ఆహ్వానిస్తారో అలాగా అడవిలో ఈ బాలలతలంతా వాయు ప్రేరేపించబడి అవి అటు ఇటు ఊగి అంత కాంతివంతమైన రాజు మీదకి పుష్పవృష్టి కురిపిస్తున్నాయి అని అర్థం. పుష్పాలు ఉపమా అనమాట అది. అగ్ని ఎవరు దిలీపుడు ఒక దిలీపుడు పోలిక, దిలీపుడు ఒక పోలిక, లాజలు పుష్పాలు మళ్ళా అగ్ని వంటి కాంతి గలవాడు కూడా ఉంటుంది. లతలు వచ్చి నగరంలో ఉన్న కన్యలు, కన్యలు అవును. కాళిదాస్ గారికి ఆయన ఉపమా కాళిదాస్య అనే సౌక్యం రాజుగారు అడవికి వెళ్ళిన అక్కడ మరి వాయువు దేనితో పోల్చారు, వాయువుని దేనితో పోల్చలేదు కదండి. వాయువు గాలి వస్తే ఆ గాలికి చక్రవర్తి తేజస్సు అన్నాడండి. అంటే వాయువు మిత్రుడు అగ్ని లాంటి కాంతి, వాయువు మిత్రుడు ఉన్నాడు కదా అగ్ని, గాలికి అదే నిప్పు గాలి అయితే ఈయన అగ్ని వాటి కాంతితో వస్తుంటే ఈయన అగ్నికి ఆ వాయువు తోడైనట్టు అనమాట. అంటే ఆ వాయువు పేరేపు వల్ల పూలవర్షం కురుస్తుంది. ఆహ్వానించడం అనుకుంటా అండి, ప్రేరణ కాదు ఇక్కడ, మిత్రుని ఆహ్వానం. ఓకే ఆహ్వానం ప్రయుక్త ప్రయుక్త ఆహ్వానం. ఓకే రాజుగారు వచ్చారు, రాజేష్ గారు చెప్పింది కరెక్టేనా అండి? ఇక్కడ మరు ప్రయుక్త కలిపించబడిన మరు ప్రయుక్త అనేది బాలలతలకు విశేషణం అండి. కాబట్టి ఆ బాలలతలు ఎటువంటివి అంటే వాయువు చేత ప్రేరేపించబడినవి అని అండి. కేవలం బాలలతలు ఆ నిశ్చలంగా ఉన్నట్లయితే పువ్వులు అనేవి కిందన పడవు. కాబట్టి వాయువు ఎప్పుడైతే బాలలతల్ని ప్రేరేపిస్తుందో అప్పుడు మాత్రమే ఆ కంపం అనేది ఉండటం పువ్వులు కింద పడుతున్నాయి. కాబట్టి వాయువు చేత ప్రేరేపించబడినటువంటి బాలలతల చేత అని అదే అని ఈ బాలలతలు ఈ వాయువు చేత ప్రేరేపితులయ్యి ఈ ప్రసూనేహి అంటే పువ్వులతో పువ్వుల చేత ప్రసూనేహి బహువచనం రెండవ సర్గ అండి, ద్వితీయ సర్గలో పదవ శ్లోకం అండి. అనంత్ గారు మీరు కేఎస్ అనంత్ గారు మీరు సూత్రం ఏం తీసుకోలేదండి, మీరు ఇంత బాగా శ్లోకం చెప్పినప్పుడు ఒక సూత్రం కూడా చెప్పాలండి ఏదైనా చెప్పండి, నాకు ఏదో ఇవ్వండి. ఆరు ప్రకరణం చెప్తారు మీదట మనం ఈ ప్రకరణం కూడా ఒకసారి చింతన చేసినట్టు కూడా ఉంటుంది, అలాగైనా చేయాలి. ప్రస్తుతం ఏదో ఒక శ్లోకం చెప్తాను, ఏదో ఒక సూత్రం చెప్తానులేండి, తర్వాత ప్రయత్నిస్తాం. అయితే మీరు ఈ క్రియార్థోపపదస్య కర్మణి స్థానినః అనే సూత్రం చెప్పండి. క్రియార్థోపపదస్య కర్మణి స్థానినః అని మంచి సూత్రం అండి. మనకి ఈ సూత్రాలకి కూడా మనకి కావ్యాల్లో ఉదాహరణలు చాలా దొరుకుతాయి. ఈ సూత్రం చెప్పండి. శ్లోకం ఒక శ్లోకం చెప్తానండి. అదే మనం అపాదాన సంజ్ఞలోని ధ్రువం అపాదానం అనే అక్కడ ధ్రువం అంటే అపాయం చలం వా ఎదివా చలం తదపాదానముచ్యతే స్థిరమైనను చలనమైనను దానికి ధ్రువము అంటే ధ్రువం అనాలని చెప్పారు కదా మొన్న ఆ వ్యాపారం అపా అవునండి అవునండి
అదే ఆ వర్ణన అపాయ వర్ణన జరుగుతుందో ఆ అపాయ వ్యాపారము అదే క్రియ దేనిలో ఉండదో దాన్నే ధ్రువము అని అని చెప్పారు మన అన్న కదా. ధ్రువము అనేది అదే మన మామూలుగా లౌకిక వ్యవహారంలో స్థిరంగా ఉండేదాన్ని అని అర్థంగా వాడతాం, కానీ శాస్త్ర వ్యవహారంలో అబద్ధభూతమైన అర్థం. అంటే అది చలంవా ఎదివా చలం తద్ధ్రువమేవా, అంటే చలమైన అచలమైన అది ధ్రువమే. ఎందుకంటే అతదావేశాత్ అని చెప్పారండి హేతు. అతదావేశాత్ అనే దానికి అర్థం మీకు నేను అంటే ఈ కారికలు నేనేం చెప్పలే కానీ ఈ అర్థం మీకు అక్కడ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. ఈ అతదావేశాత్ అంటే ఈ పతతి అనే పతన క్రియ యొక్క ఆవేశం అనేది ఈ ఈ ధావత అశ్వాత అనే దగ్గర ధావన క్రియకి లేదు. అంటే ఆ అశ్వానికి పతన క్రియా నిరూపిత ధ్రువత్వం అయితే ఉన్నది, కానీ ధావన క్రియా నిరూపిత అధ్రువత్వం అనేది ఉన్నది. కానీ ఆ అధ్రువత్వం అనేది ప్రకృతంలో పతన క్రియలో మనకు అవసరం లేదు అనే విషయాన్ని అతదావేశాత్ అని చెప్తుందండి. అవునండి అక్కడే అవునండి, మీరు మంచి శ్లోకం చెప్పారండి బ్రహ్మాజీ గారు. ఇది అందరికి అవసరమైన శ్లోకం, కానీ మనం కారక ప్రకరణాలు ఈ కారికలన్నీ చెప్పామంటే అది ఇంకా లెంత్ అయిపోతుందని నేను ఇలాంటివన్నీ మీకు కారికల రూపంలో చెప్పలేదు. ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ప్రౌఢ మనోరమల్లోను వాటిల్లోనూ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ప్రస్తుతానికి ఈ కారిక వాక్యపదీయ కారిక, వాక్యపదీయంలో ఈ సాధన సముద్దేశం ఉంది, ఆ సాధన సముద్దేశంలో ఈ కారికలన్నీ ఉన్నాయి. అసలు మనం సాధన సముద్దేశం కూడా చదివితే చాలా బాగుంటుంది, కానీ చాలా అది చాలా హై లెవెల్ పుస్తకం. ఇంకా ప్రస్తుతానికి కాదు, కొంచెం కొంతకాలం అయిన తర్వాత చూడాల్సి చూస్తే మంచిది. నేను ఒక శ్లోకం చదవనా అండి? పాఠం ఎప్పుడు అయిపోయింది చదవండి. విమాన సంభవంలోని మొదటి శ్లోకం అండి. దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాది రాజః పూర్వాపరౌతోయ నిదివగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. ఇది కుమార సంభవం మహాకావ్యంలోని ప్రథమ శ్లోకం అండి ఇది. రాజేష్ గారు ఈ శ్లోకం గురించి కొంచెం చెప్తారా? చెప్పండి, ఈ శ్లోకం అందరికి మాక్సిమం తెలిసే ఉండొచ్చు, మీరు ఎవరైనా చెప్పండి నేను చెప్తాను. కానీ ఇది ఇది అస్థి అన్న పదంతో మొదలయ్యిందండి. అవును, ఉత్తర దిక్కులో దేవత దేవత ఆత్మగా గల హిమాలయ అని పేరున్న తగాది రాజు అంటే కొండలకి రాజు. పూర్వాపరవు తోయ నిధి వహాహ్య అంటే పూర్వాపరవు అంటే తూర్పు ముందు వెనక పడమరల తూర్పు వైపున పడమర సముద్రాలని వ్యాపించిన భూమి భూమికి పృథివ్య అంటే భూమికి భూమికి మానదండ అంటే కొలత వద్ద ఒక కొలవడానికి కొలమానం అండి. అవునా? అంటే అది ఇంగ్లీష్ పదాలు వాడకుండా చెప్దామని ఇది ఒక మాట ఒక్కొక్క అక్కడక్కడ అక్కడొకటి అక్కడొకటి ఇంగ్లీష్ మాట వాడడం బాగా అలవాటైపోయింది. గురువు గారు వద్దంటున్నారు కదా అని కష్టపడి తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి.
ఏంటన్నా అండి రాజేష్ గారు? చెప్పండి చెప్పండి. మీరు అవునండి అంతే చెప్పండి. ఈ మానదండం అంటే కులాదండం కాదా? కులాదండం కాదా అండి? ఇప్పుడు త్రాసు లాగా హిమాలయ పర్వతం త్రాసు లాగా తీసుకుని ఎలా కొలుస్తారండి? ఇక్కడ త్రాసులో ఉండే దండం త్రాసు లేదు, నేను త్రాసులో ఉండే దండం అంటే ఇటొక సముద్రం అటొక సముద్రం ఉందన్నా? నేను అడుగుతున్నా, నాకు తెలియదు అండి. ఇక్కడ పుస్తకంలో ఉన్నది చదవడం వరకే. మీలాగా తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఇంకొంచెం ఎక్కువ చెప్తారేమో అని విండాం అంతే. ఇక్కడ ఉన్న తాత్పర్యం చదువుతారండి. భారతదేశమునకు ఉత్తర దిక్కున దేవతాత్మయ్య హిమాలయము అని పేరు పొందిన కొండల రేరేడు తూర్పు పడమర సముద్రములలోనికి వ్యాపించి భూమిని కొలచుటకు ఏర్పడిన కొలత కర్రయ్య అన్నట్టు ఉన్నవాడు కలడు. ఉన్నవాడు కలడు, ఉన్నవాడు అంటే అయిపోయింది. ఉన్నవాడు కలడు ఉన్నది ఉన్నట్టు అది చూసారా పుస్తకం తెలుసు అంటే కొలబద్దే అక్కడ త్రాసు రాదు. అదే కొలబద్దే ఆయన రామ్మోహన్ రావు గారు రాసిన పుస్తకం అనుకుంటాను కదా. రామోరా అండి, రామ్మోహన్ రావు గారు అవునండి. రావి మోహన్ రావు గారు రామోరా అని ఉంటుంది. బాగుంటుంది. బాగుంటుంది కానీ తెలుగు మాటనే వేరే కొంచెం అర్థం అవడం కొంచెం కష్టంగా ఉంది ఆ తెలుగు. కానీ అదే అది అలాగే ఉండాలి. నేను కూడా శాకుంతలంలో శ్లోకం చెప్తానండి. చెప్పండి. చతుష్టయం నాలుగునా? ఒక్కటే శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తే కర్షశ్చింతా జడం దర్శనం వైక్లవ్యం మమతావతి విరుసమహో స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కదం ను తనయా విశ్లేష దుఃఖైర్నవై అని అత్తారింటికి పంపించాడు అప్పుడు శకుంతలని. కన్వ మహర్షి చెప్తాడు. అది ఏంటంటే నేను పెంచాను అంతే ఈయనని, పెంచినప్పుడే నాకు ఇంత బాధ కలుగుతోంది కదా, ఇంకా కన్న తల్లిదండ్రులకి అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు ఇంకెంత దుఃఖం కలుగుతుందో కదా అంటాడు. కళ్ళతో చూద్దామంటే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి, పోనీ మాట్లాడదామా అంటే కంఠం గద్గదమైపోయింది. ఆ అటువంటి పరిస్థితిలో ఆయన ఆ శకుంతలను పంపించారని వీడ్కొని చెప్తూ చెప్పిన శ్లోకం అన్నమాట. నాకు చాలా ఇష్టమైన శ్లోకం ఇది.